సోషల్ మీడియాలో పరిచయాలు కాస్త ప్రేమగా మారి పెళ్లిళ్ల వరకు దారితీస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఓ యువకుడు నడిపిన లవ్వాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన మహిళలతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తన భర్త పెళ్లికి ముందే మరో మహిళను ప్రేమించాడని తెలుసుకున్న భార్య దగ్గరుండి రెండో పెళ్లి జరిపించింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఈ కథ కీలక మలుపు తీసుకుంది. రెండో మహిళను పెళ్లి చేసుకుని మొదటి భార్యతో పరారైపోయాడు. డక్కలి మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన కళ్యాణ్ సాగర్ ఇన్స్టాగ్రామ్ లో విశాఖపట్నం కు చెందిన నిత్యశ్రీతో పరిచయం పెంచుకున్నాడు. అయితే వారి పరిచయం ప్రేమ వరకు దారితీసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వీరి మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో టిక్ టాక్ లో విమల అనే మహిళతో పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కళ్యాణ్ను వెతుక్కుంటూ వచ్చిన నిత్యశ్రీ తన ప్రియుడికి పెళ్లి అయిపోయిందని తెలుసుకుని షాక్ అయింది. కళ్యాణ్ లేకుంటే తాను బతకలేనని వాపోయింది. అత్తమామలు గ్రామ పెద్దలు విమల సమక్షంలోనే కళ్యాణ్ కుమార్ నిత్యశ్రీని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని చాలా సీక్రెట్ గా నడిపారు. పెళ్లైనా వీరి ముగ్గురు కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదటి రెండు రోజులు కలిసే ఉన్నా ఆ తర్వాత ఏమైందో ఏమో, కళ్యాణ్ తన మొదటి భార్య విమలతో కలిసి పారిపోయాడు. వచ్చేసి వైజాగ్, నేను ఒక అబ్బాయి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాను. నా అబ్బాయిది వచ్చేసి డెక్కిలి మండలం అంబేద్కర్ నగర్ కాలనీ. ఇట్లా ఇన్స్టా ద్వారా లవ్ చేసుకున్నాము. లవ్ చేసుకొని కంటిన్యూ అవుతుంది. మొన్న 2 మంత్స్ బ్యాక్ నుంచి మేము కలిసే ఉన్నాము. మాకైతే బ్రేకప్ లేదు. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే, నన్ను ఒక 1 మంత్ నుంచి అవాయిడ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఎందుకు అవాయిడ్ చేశారు ఏంటి అనేసి నేను ఎక్కడైతే కళ్యాణ్ ఉంటున్నారో డెక్కిల్ మండల అంబేద్కర్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్బాయి వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నారన్న విషయం నాకు తెలిసింది. అది తెలిసిన తర్వాత అమ్మాయి ఎవరో ఏంటి అనేసి డీటెయిల్గా కనుక్కుంటే ఆ అమ్మాయిది వచ్చేసి కడప ప్రోపర్ అండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. జరిగిన క్షమాపణ ఆ అమ్మాయి ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు పెళ్ళయింది, 1-2 సంవత్సరాలు బాబున్నారని తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చేసి ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చేసి నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇది కాదు అది కాదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఊరు పెద్దలను కలిసి ప్రాపర్గా ఇది జరిగిందనే విషయం తెలిసిన తర్వాత న్యాయం ఏ పరంగా చేస్తారు చెప్పండి అనేసి నేను వాళ్ళని నిలదీశాను. పెళ్లైన 3 రోజులకే భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో నిత్యశ్రీ ఆందోళన చెందుతోంది. తన భర్త తిరిగి వస్తాడని అత్తవారింట్లోనే ఆశగా ఎదురుచూస్తోంది. టిక్ టాక్ లో పరిచయమైన కళ్యాణ్తో తాను 3 ఏళ్లు ప్రేమలో ఉన్నానని, ఇప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని పారిపోయాడని వాపోయింది. తన భర్త వచ్చే వరకు అత్తవారింట్లోనే ఉంటానని, తన భర్త తన దగ్గరకు రాకపోతే న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది. నేను మా హస్బెండ్ కోసం అయితే 1 వారం రోజులు వెయిట్ చేస్తాను. 1 వారం లోపు కానీ రాకపోతే మాత్రం నేను చట్టపరంగా నేను పోలీసుని ఆశ్రయిస్తాను. న్యాయం కోసం నేను ఎంతవరకైనా పోరాడతాను. దయచేసి మా లైఫ్ లో విమల అనే అమ్మాయి మాత్రం ఉండకూడదు. విమలను కళ్యాణ్ కు మొదటి భార్యగా తాను అంగీకరించనని నిత్యశ్రీ స్పష్టం చేసింది. ఆమెతో కలిసి ఒకే ఇంట్లో ఉండనని తేల్చి చెప్పింది. ఆమెకు గతంలోనే 2 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పింది. ఇప్పటికే విమలకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడని తెలిపింది. నేనైతే ఇక్కడే ఉంటాను. నా భర్త నా దగ్గరకు వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉండదలుచుకుంటున్నాను. దయచేసి విమలని భార్యగా అయితే నీకు సహకరించను. నా లైఫ్లో నా హస్బెండ్ లైఫ్లో ఆ అమ్మాయి అనేది ఉండకూడదు. దయచేసి ఆ అమ్మాయికి ఇంతకుముందే 2 పెళ్లిళ్ళు అయినాయి, 1-8 సంవత్సరాలు బాబున్నాడు. మా లైఫ్లో అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి నేను వీల్లేదు. అది ఇల్లీగల్ కూడా. కళ్యాణ్ను నమ్ముకొని వచ్చిన నిత్యశ్రీ ఇప్పుడు భర్త కోసం ఎదురు చూస్తోంది. మొదటి భార్య విమల అనుమతితోనే 2వ పెళ్లి చేసుకున్న కళ్యాణ్ పారిపోవడంపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. పెళ్లైన 2 రోజులకే మొదటి భార్యతో పారిపోయిన కళ్యాణ్ తిరిగి నిత్యశ్రీ దగ్గరకు వస్తాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిందే.